బట్ న్యూస్ సెప్టెంబర్లో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జయరాం రమేష్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జయరాం మీడియాతో మాట్లాడారు. తాను తెలుగు ప్రజల ఏజెంటునని ఆయన చెప్పారు. అంతేకాని టీఆర్ఎస్ ఆరోపిస్తున్న తాను ఏ ప్రాంతానికి ఏజెంటును కాదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు. దిస్ మార్నింగ్ మై ఫ్రెండ్ హియర్ సెడ్ ఇట్ షుడ్ బి ఒంగోలు బికాస్ ఆఫ్ ద గ్రేట్ తమిళనాడు ప్రకాశం గారు. ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు and I am sure in Nellore people will say it should be in Nellore. All locations will be studied and by September final choice will be announced. రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్కు కోపం వచ్చింది. ఓ మాజీ ఎంపీటీసీ అనుచితంగా ప్రవర్తించడంతో కలెక్టర్ మండిపడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. రాజేంద్ర నగర్ లో కొత్త ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మేము రాజకీయ నాయకులకు ఇంటిమేషన్ ఇచ్చినన్నారు కదా సార్, ఎవరికి రాజకీయ నాయకులు వచ్చింది పొలిటికల్ పార్టీ హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ మండలం హెడ్ ఆఫీస్ మండల కదిరి జిల్లా లెవెల్ ఉన్న అధ్యక్ష రైలు ఆలస్యంగా వచ్చినట్టు కిరణ్ కూడా తన కొత్త పార్టీని ఆలస్యంగా ప్రకటించారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీలో ఎవరు వెళ్లరని తెలిపారు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వారే ఆ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. ఇన్ని లక్షల మంది కోట్ల మంది అన్ని రోజులు సత్యాగ్రహాలు చేసి ఆందోళన చేసి స్కూల్స్ బాయ్కాట్ చేసి ఆఫీసులు బాయ్కాట్ చేసి ఇంతమందిని చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టే ఇప్పుడు ఆవిడ ఉన్నంత కాలము అది ఎట్లా జరుగుతుంది జరగదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని మయ్యుని అంతా హిట్లర్తో పోల్చారు. గుజరాత్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తన ప్రత్యక్ష ప్రత్యర్థి నరేంద్ర మోదీపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఆయనపై తీవ్ర విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మంగళవారం బాలాసినూర్లో ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. సోమవారం బీహార్లో తనపై మోదీ విమర్శలకు బదులిదే అన్నట్లు యువ నేత రెచ్చిపోయారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ ఖజానాకు కాపలాదారునిగా ఉంటానని మోదీ గొప్పలు ప్రచారం చేసుకుంటున్నారంటూ తీవ్రంగా స్పందించారు. గుజరాత్లో ఎలాంటి కాపలా ఉంది? లక్షలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొని పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్నారని ప్రశ్నిస్తున్న రైతుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. రైతుల భూములను గుంజుకునే వ్యక్తి కాపలాదారా? ఇది దోపిడీయే తప్ప రక్షించడం కాదు అని అన్నారు. ప్రతి పౌరుణ్ణి మేము కాపలాదారుని చేయాలనుకుంటున్నామన్నారు. మోదీ పేరు ప్రస్తావించకుండానే నాజీర్ని ఎంత అడాల్ఫ్ హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారు అవసరం లేదని రాహుల్ అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామంటూ పైకే మాటలు చెబుతూ కేబినెట్లో మాత్రం కలంకితులను పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరితే బాగుంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన సమస్యలపై స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ అని ఆయన ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ తాను విమర్శించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. జరిగే కొన్ని సమస్యల పట్ల కానీ ఇష్యూస్ పట్ల కానీ తీవ్రంగా స్పందించే తత్వం ఉన్న వ్యక్తి.
అంతేకాకుండా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల ఆయన తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విడదీస్తారా, తెలుగు ప్రజలు ఎలా కూని చేస్తారని చెప్పి ఆయనలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి భావోద్వేగాల వల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి ఏ విధంగా లాభం జరగబోతుంది, నష్టం జరగబోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు నిజంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తే ఆ లక్ష్యం నెరవేరుతుంది, ఆలోచించండి అని చెప్పి నేను కళ్యాణ్ గారికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అంతే తప్ప ఆయన మీద వారసత్వ యాక్ట్లో లేకపోతే ఇంకోటి ఒకటి కాదు. ఎందుకంటే ఈరోజు పార్టీలు పెట్టడం అనేది అది ఇండివిజువల్గా ఎవరికైనా హక్కు ఉంది, వాళ్ళ ఛాయిస్ అది. కాకపోతే తన ఆలోచనలు ఏంటి, తన లక్ష్యం ఏంటి, ఈ పార్టీ పెట్టినందు వల్ల లేకపోతే ఎలక్షన్లో కొన్ని సీట్లు కంటెస్ట్ చేసిన వల్ల జరిగే లాభాలేంటి, ఇవి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయం వల్ల ఇబ్బంది లేకుండా ప్రజలకి ఒక మంచి పాజిటివ్ ఇది వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ఈ రాజీనామా చేసే ముందు ఏదైతే ప్రెసిడెంట్ రూల్ పెట్టక ముందు ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందో, పాస్ అయిన వెంటనే ముఖ్య నాయకులతో కలిపి ఒక సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి పార్టీ మీద అభిప్రాయాలు అడిగినప్పుడు కూడా ఆ రోజు చెప్పాను నేను, రాష్ట్రం సమైక్యంగా ఉంచగలిగితే డెఫినెట్గా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఫైట్ చేసిన దానికి మీరు ఛాంపియన్ అయ్యేవాళ్ళు, ప్రజలు విశ్వసించేవాళ్ళు, మనం కూడా జనంలోకి వెళ్ళి చెప్పుకోవడానికి ఇష్యూ ఉంది, మేము రాష్ట్రం సమైక్యంగా ఉంచాం, మళ్ళీ రేపు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రం ఎప్పుడు కూడా సమైక్యం ఉంచుతామని చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే స్టేట్ విడిపోయింది, విడిపోయిన తర్వాత ఇంకా మనం సమైక్యాంధ్ర అని చెప్పడం కానీ సమైక్యాంధ్ర పార్టీ అని చెప్పడం కానీ కరెక్ట్ కాదు. ప్రజల్లో మనం ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతాం కాబట్టి ఇది మంచిది కాదు సమైక్యాంధ్ర అని విడిపోయిన తర్వాత పెట్టడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయం నిన్న కూడా నేను కామెంట్ చేశాను. ఇప్పుడు కూడా ఇప్పుడు జనంలోకి వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ మీద మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపేస్తాము, అక్కడ అక్కడ బెర్లిన్ గోడ ఏదో కూల్చేసి మళ్ళీ కలిసిపోయింది, అది హిస్టరీ నో డౌట్, డెఫినెట్గా అది జరిగింది. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంత ప్రయత్నాలు చేసి ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి ఉద్యమాలు చేసి ఆందోళనలు చేసి చివరికి ఏం చేసినా కూడా ఒక ప్రజా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇదిప్పటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.